हेलो फूडीज, वेलकम टू माय चैनल। इवाल्टी स्पेशल शास्त्रालो अंदर की इष्टं कदा। इदी ईजीगा सिंपुलगा एला तैयार चेयालो चूद्दाम। स्टव मीदा ओक गिन्ने पेट्टी, ओकटिकी ओकटी नीळ्लु वेसी अंदुलो सरिपड़ा उप्पु वेसी बॉइल चेयाली। శాస్త్రాలు అందరికీ ఇష్టం కదా, అందుకని ఇది ఈజీగా చేసేట్టుగా ఈరోజు చూద్దాం. బాగా వాటర్ బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కకు పెట్టి ఆ వాటర్లో ఒక కప్పు నీళ్ళు వేసినాం కదా, ఒక కప్పు పిండి వేసి ఇలా పప్పు గుత్తి వెనక్కి తిప్పి కలుపుతా ఉన్నాము. బాగా కలిసిపోయేంత వరకు కలపాలి, అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కప్పు కొబ్బరి తీసుకోవాలి, ఒక 10-15 బాదం పప్పులు తీసుకోవాలి, ఒక చిన్న కప్పు చక్కెర తీసుకోవాలి. పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో వేసి ఇలా సన్నగా తురిమేసి మిక్సీ జార్లో వేయాలి. అప్పుడు మిక్సీ ఈజీగా రన్ అవుతుంది. ఇక్కడ బాదం పప్పులు, నానబెట్టిన బాదం పప్పులు కూడా వేసి ఇలా స్మూత్ పేస్ట్ లాగా రన్ చేసుకోవాలి. ఈ స్మూత్ పేస్ట్ని ఇంకొక గిన్నె పెట్టి స్టవ్ మీద ఆ స్మూత్ పేస్ట్ వేసేయాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేయాలి. ఇంకా కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటాయి. దాంట్లో ఇందాక మనం తీసుకున్న చక్కెర కూడా వేసేయాలి. వేసి అలా కలుపుతూ ఉండాలి. కాసేపు అలా కలిపేసరికి బాగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వస్తే ఇది పక్కన పెట్టేయచ్చు. ఇది దానిలోకి కీర్ అన్నమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాము, గ్రీజ్డ్ ఇడ్లీ ప్లేట్స్, నూనె పూసి పెట్టాము. ఇది శాస్త్రాల పీట. ఇందాక ఉడకపెట్టిన పిండిని ఇప్పుడు బాగా ఇలా నలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా నలుపుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో వాటర్లో చేయి పెట్టి వేడి కాకుండా ఇలా కలిపితే ఇలా ముద్ద అవుతుంది. ఈ ముద్దను కొంచెం కొంచెంగా తీసుకొని శాస్త్రాల పీటలో పెట్టి తిప్పుకోవాలి. ఇలా అన్నమాట. ఫస్ట్ ఆ శాస్త్రాల పీటకు కూడా నూనె అప్లై చేసుకోవాలి. లోపల కింద ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని దానిలోకి పిండుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. మామూలుగా శాస్త్రాలు ఉడికిన పిండి పెడితే మనకు గట్టిగా తిప్పాల్సి వస్తుంది కదా, ఇది చాలా ఈజీగా వచ్చేస్తాయి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. చాలామందికి ఇది ఫేవరెట్ డిష్. మామూలుగా ఇడ్లీ పెట్టినట్లే ఇవి పెట్టచ్చు, లేదా రొట్టె చేసినట్టు చేయొచ్చు. ముందైతే చాలా కష్టంగా ఉండేది పని, ఇదైతే నేను కొత్తగా తెలుసుకున్నాను. అందుకని మన వాళ్ళందరికీ తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా కొంచెం పిండి శాస్త్రాన్ని అలా గ్రీజ్డ్ ప్లేట్స్లో వేయాలి. ఇడ్లీ ప్లేట్స్లో అట్లా ఫుల్గా ఇడ్లీ ప్లేట్స్ నిండుకు పెట్టేసి ఇడ్లీ కుక్కర్ స్టవ్ మీద పెట్టి నీళ్ళు హీట్ అయిన తర్వాత ఇడ్లీ కుక్కర్లో పెట్టేయండి. పెట్టేసి మూత పెట్టి, మామూలుగా ఇడ్లీ ఎంతసేపు ఉడికిస్తామో అంతసేపు ఉడికించండి. ఇంకొక ప్లేట్లో నేను అదే పిండిని విడిగా పెట్టాను అదే ఇడ్లీ కుక్కర్లో. సో దీన్ని పిండితే కూడా శాస్త్రాలు వచ్చేస్తాయి. చూడండి, ఇదైతే కొంచెం గట్టిగా పిండాల్సి వస్తుంది, ఇదైతే కొంచెం లావుగా వచ్చినాయి. దీన్ని ఎంజాయ్ చేస్తానని ఆశిస్తున్నాను. Thank you for watching.